అమావాస్యలు తారలా. సునీలా, సుని ఏమిటి ఇది? ఏది? నీ డ్రెస్సు నిన్నే కొన్నాను. ఎలా ఉంది? నా మొఖంలా ఉంది. ముందు ఈ దరిద్రం డ్రెస్ విప్పే. మీ నాన్నగారు చూస్తే మండిపడతారు. ఆయన మండిపడతారని నాకు ఇష్టమైంది నేనెందుకు మార్చుకోవాలి? నా ఇష్టాన్ని ఎందుకు చంపుకోవాలి? అయ్యో, ఏమిటి ఆ నోటు దురుసు? నాన్నగారిని పట్టుకుని పరాయి మనుషులా ఆయన ఈయన అంటావేమిటి? అమ్మా, సరిగ్గా ఆఫీస్కి వెళ్లే ముందు ఎందుకు నన్ను రెచ్చగొడతావు? ఏమిటి, నేను నిన్ను రెచ్చగొడుతున్నానా? కాకపోతే బుజ్జగిస్తున్నావా? ఎప్పుడు ఆ డ్రెస్ మీ నాన్నకు నచ్చదు, ఈ జడలు మీ నాన్నకు నచ్చవు, ఆ ఓణీ రంగు మీ నాన్నకి నచ్చింది, ఈ పండకి మీ నాన్న దండ కొన్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఇదే వింటున్నాను. ఆయన టేస్ట్ మా మీద రుద్దడమే తప్ప మాకు ఒక టేస్ట్ ఉంటుందని పెద్దవాళ్ళు మీరు గ్రహించకపోతే ఎట్లా? చిచి, ఇప్పుడు తృప్తిగా ఉందా? ఈ ఇంట్లో నేను తెచ్చిపడేసే జీతానికే తప్ప నాకు విలువ లేకుండా పోయింది. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానే? అన్నం తినకుండా వెళుతున్నావు, వంట అయిందమ్మా. పెట్టావుగా కడుపు నిండా, హెవీగా ఉంది. నేను అసలు దాన్ని ఏమి అనలేదే. అహంభావం ముదిరిన వాళ్ళకి ఎవరు ఏమీ అనక్కర్లేదమ్మా. వాళ్లే అందరినీ నోటుకొచ్చినట్టు అంటారు. ఆడపిల్లకి అంత అదిరిపాటు పనికిరాదు. ఇది ఎప్పటికి బాగుపడుతుందో ఏమో. ఏమైందక్క? ఏముంది, అమ్మ నక్కేదో అంది. అక్కకి మధ్య మరీ నోరు ఎక్కువ అయిపోయింది. ఇది వరకు నాన్నను చూసి భయపడేది, ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అమ్మయితే పాపం మొన్న రాత్రి అక్క కసురుకుందని బాగా ఏడ్చింది, నేను చూశాను. ఈరోజు అదే పని అవుతుంది. అది అన్నం తినకుండా వెళ్ళిందిగా, అమ్మ కూడా తిండి మానేసి పస్తుంటుంది. అక్కేం పస్తుండదు, ఎం చక్క ఆఫీసులో తింటుంది. ఆ నమ్మకం మనకుంది, అమ్మకు లేదురా. సునీల్ అక్క వల్ల రోజు ఇంట్లో టెన్షన్ అక్క. అసలు ఇంత కోపం దురుసు ఈ మధ్య ఎక్కువైందిరా. అది అభిరామ్తో ఫ్రెండ్షిప్ చేశాక. మనం పంచేద్దామా? ఏంటక్క? ఓ, ఇప్పుడే వెళ్దాం. సరేరా. Thank you.